బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. టెరాస్టాప్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సిబిఐ అధికారులు అభియోగం మోపారు. ఇందులో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు పేరే చేర్చారు. ఈ వ్యవహారంలో 121 కోట్లకు పైగా అవినీతి జరిగిందని సిఐడి ఆరోపించింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ అంశంపై ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై సిఐడి అధికారులు పీటీ వారెంట్ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. ఒక కేసులో బెయిల్ కోసం ట్రై చేస్తుంటే మరో కేసు వేసి చంద్రబాబును కావాలనే ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.